తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనుల సంబంధించి టెండర్ ఖరారు అయింది. షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఈ టెండర్ ని సొంతం చేసుకుంది. ఏడాదిలోపు సచివాలయ పూర్తి చేయాలని షాపూర్జీ పల్లోంజీ సంస్థకు ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ టెండర్ కోసం షాపూర్జీ పల్లోంజీతో పాటు ఎల్ఎన్టీ సంస్థ తుది వరకు పోటీ పడ్డాయి. అయితే చివరకు షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. టెండర్ కాంట్రాక్టు ప్రకారం 2 ఎకరాల్లోని ప్రాంతాల్లో 7 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం భవన నిర్మాణం ఉండనుంది. మిగతా 25 ఎకరాల్లో క్యాంపస్ లో ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్, ఇతర సదుపాయాలు ఉంటాయి. భవనంలోని మధ్య పోర్షన్ ను అశోకుడి ధర్మస్థూపం, అది 15 అంతస్తుల ఎత్తు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆఫీస్ 6వ అంతస్తులో ఉండనుంది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.